ఏమో నాకు తెలియదు నిజంగా. అరే ఆల్మోస్ట్ 45 డేస్ అవుతుంది వాడిని చూసి. సో లండన్లో ఉన్నాడు, కనపడలేదు. అండ్ అప్పుడప్పుడు వాళ్ళ అమ్మతో మాట్లాడతాడు కానీ నాతో రోజు మాట్లాడు. సో చాలా రోజులు అయింది. ఏం వస్తుందా లుక్ ఏమన్నా? నాకు తెలియదు, నిజంగా తెలియదు. ఐ డింట్ గో బ్యాక్ టు బాలీవుడ్, దే కేమ్ బ్యాక్ టు మీ. ఎవరికి హూఎవర్ ఐ టెల్ దెమ్ వాట్ ఎవర్ ఐ సే హౌ మెనీ టైమ్స్ ఐ సే ఇట్ ఈస్ మై చాయిస్ దట్ ఐ డింట్ గో టు బాలీవుడ్. అండ్ శివ జరిగినప్పుడు రామ్ గోపాల్ వర్మ ఇన్సిస్టెడ్ నేను మూవ్ అవుతున్నాను బేస్ అక్కడికి, నువ్వు కూడా రారాదు ఇట్లా ఒక అడుగు ఒక అడుగు అక్కడ వేస్తే కుదరదు రాకు రారాదు అంటే నేను నా తెలుగు ప్రేక్షకులను వదులుకుని నేను వెళ్ళను. ఇది నా ఇల్లు ఇక్కడ హైదరాబాద్లో, నేను ఇది వదులుకుని వెళ్ళను. అండ్ దే ట్రీట్ మీ లైక్ అ కింగ్, సో వై షుడ్ ఐ గో సమ్వేర్ అండ్ అగైన్ స్టార్ట్ ద ర్యాట్ రేస్ అగైన్. నేను రాను అని చెప్పాను. వెన్ గుడ్ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు చేస్తున్నాను. ఆల్మోస్ట్ 15 ఇయర్స్ అవుతుంది నేను చేసి. అండ్ తమిళ్ కూడా సేమ్ థింగ్, అప్పుడప్పుడు మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. మొన్న ఊపిరి కానీ చేసింది. అండ్ టుమారో ఇన్ అనదర్ 1 వీక్ ఐమ్ గోయింగ్ టు మేక్ అనదర్ అనౌన్స్మెంట్ అబౌట్ అ తమిళ్ ఫిలిం. ఇట్స్ ఇన్ ద ఫైనలైజింగ్ స్టేజెస్. నేను గుడ్ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు వెళ్తున్నాను. ఇది ఆఫ్టర్ 15 ఇయర్స్ ఆయన్ ముఖర్జీ అండ్ కరణ్ జోహర్ నాకు వచ్చి విల్ బీ ఆనర్డ్ ఇఫ్ యూ డూ దిస్ రోల్ అంటే ఐ నేను కేవలం చెప్పాను. ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ క్వాంటిటీ, ఐ వాంట్ టాకింగ్ అబౌట్ క్వాలిటీ. నేను ఎంతసేపు ఉన్నా కూడా ఐ షుడ్ బి ద స్టార్. ఐ డోంట్ వాంట్ టు బి, లేదంటే పర్లేదు నాట్ అ ప్రాబ్లం. అంటే అందుకనే మీకోసం వచ్చాము, వి నీడ్ సంబడి లైక్ యూ అని చెప్పి అండ్ దే ఇన్సిస్టెడ్. అండ్ నాకు స్క్రిప్ట్ కాదు, ఐ వాంట్ అ 3D వర్షన్ ఆఫ్ వాట్ యు ఆర్ డూయింగ్ విత్ మీ. నాకు చూపిస్తే, ఊరికి కథ చెప్పడం కాదు, 3D వర్షన్ అని చెప్పి చూపిస్తే నేను చేస్తాను అంటే విత్ 3D వర్షన్ దే కేమ్ బ్యాక్ 3 మంత్స్ లేటర్. 3D వర్షన్ ఐ హ్యావ్ ఇట్ ఇన్ మై ఫోన్, ఐ కాంట్ షో ఇట్. దట్స్ 15 మినిట్స్ ఉంటాను సినిమాలో. సో 15 మినిట్స్ ద 3D వర్షన్ ఇస్ అవుట్ స్టాండింగ్ వాట్ దే హవ్ డన్. ఆల్రెడీ నాకు 1 వీక్ షూటింగ్ అయింది బుల్గేరియాలో.